చేసిన విషయం అధ్యక్ష. అటువంటిది ఈరోజు అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్న నాయకులు పెద్ద మనుషులు ఇక్కడ నిర్ణయాలు తీసుకున్న పెద్ద మనిషి లేడు, హౌస్కు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అయితే లేడు. ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకొని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద చర్చ నడిచినప్పుడు కనీసం లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ హౌస్లో ఉంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నిర్వాహకం ఏ విధంగా జరిగింది, ప్రజలకు వినియోగదారులకు విద్యుత్ సంస్థలకు ఏ విధంగా నష్టం జరిగింది, ఈ నష్టాల ఊబిలోకి ఎందుకు నెట్టబయటపడ్డ ఈ విద్యుత్ సంస్థలు అనే విషయము మేము కొంచెం చెప్పుకునే అవకాశం ఆయన వినే అవకాశం ఉండేది అధ్యక్ష. మన దురదృష్టవశాత్తు ఏంటంటే మీసా నాయకులు అంటారు మీ నాయకుడు రాలేదండి అంటే మీ స్థాయికి ఆయన అవసరం లేదు మేమే రావాలని అంటున్నారు అధ్యక్ష. వీళ్ళ స్థాయి ఏందో 10 ఏళ్లల్లా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది, మంత్రులు ఎంపీలు అధికారుల మాట ఎవరైనా విన్నారా అధ్యక్ష? నో అపాయింట్మెంట్, ఒంటెద్దు పోకడా, నిజం ఉన్నది ఉన్నట్టు అట్లా కాదు ఇట్లా అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిండా అధ్యక్ష? ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్లకు లేదు, ఆయన వినేవాడు కూడా కాదు. అటువంటి పరిస్థితి ఉన్న మనిషి పెద్ద మనిషి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ల మీద చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష? మరి అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటుండ్రు. మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు ఎల్ఓపి గాంధీ ఆయన అవసరం లేనప్పుడు మరి ఇక సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది? ఉండాలి అధ్యక్ష, రావాలి. ఆయన చేసిన మంచి పనులుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు 2004లో ఆశీర్వదించినట్టు మళ్ళా 2023లో కూడా రైతులు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు మా ప్రయోజనాలు మమ్మల్ని కాపాడుతారన్న నమ్మకంతో ఈరోజు రైతులు మాకు అధికారం ఇచ్చిండ్రు. అంటే రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ నాయకత్వం మీద, సోనియా గాంధీ గారి నాయకత్వం మీద అంత నమ్మకం ఉంది అధ్యక్ష. వాళ్ళ అధికారం మేము వచ్చినాం, వచ్చినప్పుడు మేము ఏం చెప్తున్నాం, మేము తీసుకున్న నిర్ణయాలు ఏంది? మరి మీ 10 ఏళ్ళు మీరు ప్రజల అవకాశం ఇస్తే మేమేం పొరపాటు చేసిండ్రు? ఒకవేళ పొరపాటు చేసిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జడ్జిని కొత్త జడ్జిని అపాయింట్ చేయమన్నారు, ఎంక్వైరీలు చేస్తున్నాం. కానీ మీ చెప్పే మంచిది ఏదైనా ఉంటే, మీ సూచనలు కూడా మీరు ఏదైనా మంచి చెప్తే మీరు వినండి, ఓపికతోటి సమర్థించండి, సపోర్ట్ చేయండి. యాజ్ ఏ అపోజిషన్గా ప్రజలకు మేలు చేసే విషయంలో, కరెంటు విషయంలో, ఇటు విద్యుత్ అనేది డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, 4 సెక్టార్లని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కరెంటు లేని 10 నిమిషాలు కూడా ఉండలేము, గంటసేపు నీళ్ళు లేకుండా ఉండగలుగుతాం అధ్యక్ష. ఈ హౌస్ కూడా 10 నిమిషాలు కూడా 5 నిమిషాలు కూడా నడవదు అధ్యక్ష కరెంట్ లేకపోతే. మనం ఏ పని ముందుకు పోలేము. అటువంటి కరెంటు విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో మీరు ఏదన్నా చెప్తే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండకండి. బయట కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారు అధ్యక్ష. చేసిన తప్పులు చాలవని చెప్పి ఇంకా ఉల్టా మేమిప్పుడు ఆ విద్యుత్ రంగాన్ని ఏ విధంగా నష్టాల ఊబి నుంచి బయటికి తీసుకొచ్చి గాడిన పెట్టి వినియోగదారులందరికీ తక్కువ ధర కరెంట్ ఇవ్వాలని మేము ఆలోచన చేస్తున్నాం. ఒక పాజిటివ్ థింకింగ్ తోటి, కన్స్ట్రక్టివ్ థింకింగ్ తోటి ముందుకు పోతున్నాం. ఒకవేళ మీరేమైనా మిస్టేక్ చేస్తే తప్పును ఒప్పుకోండి, మీరేమైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే మాకు చెప్పండి, మేము ఫాలో అవుతాం 100%. కానీ అది లేదు. మరి ఎందుకంత ఫ్రస్ట్రేషను? ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇంకా నష్టం చేయాలని చూస్తుంది సభలో కానీ బయట కానీ. దయచేసి ప్రతిపక్ష సభ్యులు అందరూ కూడా ఏం కోరుతున్నారంటే, నిన్న కూడా గౌరవ మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన అధ్యక్ష, ఆయన అంటే గౌరవం ఉంది సభ్యులు సీనియర్ నాయకులు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద ఎందుకు అవసరం అధ్యక్ష? ఇది 10 ఏళ్ల పాటు మీకు అవకాశం వచ్చింది, కొన్ని మంచి పనులు చేసిండ్రు, కొన్ని తెలిసి తెలవక తప్పులు చేసిండ్రు. విద్యుత్ రంగంలో కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం విషయంలో కావచ్చు, అది ప్రజలందరికీ అర్థమైపోయింది.
అక్కడ కూర్చున్నారంటేనే, మిమ్మల్ని అక్కడ పంపించినారంటేనే అర్థమైంది ప్రజలు మార్పు కోరుకుండ్రు. మేము అనుకున్నంత స్థాయిలో మాకు అభివృద్ధి జరగలేదు, న్యాయం జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా బతుకులు మారలేదు. కాబట్టే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఇటు పక్క కూర్చోబెట్టిండ్రు. దాన్ని బ్రాడ్గా ఆలోచించి అర్థం చేసుకొని ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి ఏ విధంగా ఒక ఉత్తమ విమర్శకులుగా ఉండి ఈ ప్రభుత్వానికి ఎట్లా సహకరించాలన్న ఆలోచన చేయాలి తప్పితే, ప్రతిదాన్ని మీరు మేము చెప్పిన దాన్ని పొలిటికలైజ్ చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సభను వాడుకోవద్దు అధ్యక్ష. ఈ సభల ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఉపన్యాసాలు ఇచ్చి ఆచరణకు అమలుకు సాధ్యం కాని మాటలు కూడా చెప్పడం ఇంతవరకు మేము చేయలేదు. బడ్జెట్లో కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మా పవర్ మినిస్టర్ 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి పవర్ దీనికి సెక్టర్కు తప్పకుండా రైతుల ప్రయోజనాలని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడి ఈ పవర్ సెక్టర్ని కాపాడి గాడిలో పెడతామని చెప్తుంది అధ్యక్ష. అధ్యక్ష మీరు ఈరోజు చాలామంది మాట్లాడేది ఉందన్నారు, తక్కువ సమయం తీసుకోమన్నారు. ఏం బాధలేదు అధ్యక్ష, ఎందుకంటే మిగతా సభ్యులందరూ మాట్లాడాలి కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అధ్యక్ష. కానీ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, పవర్ సెక్టర్. ఈ పవర్ సెక్టర్